పేరు పడాలని తెస్తారండి. కడి ఉండి 4 ఎకరాలు ఎక్స్చేంజ్ చేస్తున్నాండి. అదే ధాన్యం అండి మిల్లు మా ఊర్లో 4 మిల్లు ఉండగా ఎక్కడో పెడపత్తి పొలగొత్త అక్కడ తోలికెళ్ళాక ఆ యాన మీద దెంపకుండా ధాన్యాన్ని ఈ శాతం విరిగిపోతుందని నాకు నా యానకి 4 ఏళ్ళు చొప్పున కట్టించుకున్నారండి. 2 ఏళ్ళ మిల్లు ఉన్నాయండి. ఆన్లైన్కి పంపారండి. ఆన్లైన్కి అక్కడికి వచ్చింది మీకు ఆన్లైన్ అక్కడికి వెళ్ళండి అన్నారండి. పొలగొత్త వచ్చిందండి. పొలగొత్త వెళ్ళండి అన్నారు. దానికి ఊళ్ళో వెళ్తా అండి. 1000 రూపాయలు కిరాయితో మాకు బత్తాలు దిగిపోతాయండి. అక్కడికే వెళ్తారు అంటండి. ఆన్లైన్ ఎక్కడ చేయంతో అక్కడికి వెళ్ళాలండి. మా ఊళ్ళో 4 మిల్లు ఉండగా ఊళ్ళో తోలకున్నానండి. పొరుగురు తోలికెళ్ళండి. యాన్లు ఆపేశారండి. 4 వేలు యానకి 4 ఏళ్ళు చొప్పున కట్టించారండి. ఊళ్ళో 4 రైస్ మిల్లు ఉన్నాయండి. ఆ రైస్ 4 రైస్ మిల్లుకి మానేసి పెడపత్తిని పులగొత్త 2 ఏళ్ళ పంపారండి. యానకి 4 ఏళ్ళు చొప్పున క్యాష్ కడతాను కానీ దింపుకొని అన్నారండి. యానకి 4 ఏళ్ళు చొప్పున క్యాష్ కడతాను కానీ దింపుకొని అంటే డబ్బులు లేకపోతే అప్ చేసి ఆ యానడమో ఏటింగ్ ఛార్జీ చేస్తాను అంటున్నాడండి. 24 గంటలు దాటిపోతే ఏటింగ్ ఛార్జీ చేస్తాను అన్నాడు. అది యాన్ దింపుకోపోతే నేను ఇంకో కిరాయికి వెళ్ళిపోతాను కదా. నాకు డబ్బులు మీరు కట్టవలసి ఉంటుందా? గంటల లెక్కనే ఎత్తాడండి. మేము మిల్లు కాడ కట్టుకెళ్ళి మచ్చి చూపించి ఏమంటే ఏంటండి అప్పుడు పలానా ఊరు వెళ్ళమని చెప్తున్నారండి. అక్కడికి వెళ్తే అక్కడ యాన్ దింపకుండా డబ్బులు కట్టించుకొని సరుకు నోక అయిపోతుంది అంటే క్యాష్ కట్టాలి లేకపోతే యాన వెనక కట్టుకోండి అంటున్నారు. ఊళ్ళో మిల్లుకి వెళ్తే ఏదో బతిమాలు తీసుకుంటామండి. ఆ పొరుగురికి వెళ్తాం వల్ల అక్కడ మా డబ్బులు ఎవరు కడతారండి? 2 ఎడ్ల బండి మీద ధాన్యం తీసుకెళ్తే దింపుకుంటలేదండి. యాన మీద తీసుకెళ్ళాలంటుండి. చేలో నుంచి 2 ఎడ్ల బండ్లు లాగుతాయి కానీ యాన ఏమి నడదు కదండి. ఎల్లు ఎద్దుల బండి మీద ధాన్యం తోలుకొస్తే దింపుకుంటలేదండి. మిల్లు కాడ దింపొద్దు అంటున్నారండి.